బటర్ఫ్లై పార్క్ అట ఫ్రెండ్స్ చూద్దాం రారి బటర్ఫ్లైస్ ఉంటాయి అనుకుంటా పచ్చదనం మంచిగా ఉన్నది రారి ఫాల్ వాటర్ఫాల్ కానీ వాటర్ మంచి వాసన వస్తలేదు అది రెడీ వాసన వస్తుంది రారి బిడ్డ రారి బిడ్డ మంచిగా తినబెట్టినా ఫ్రెండ్స్ తినబెట్టే ఇక ఇంత కష్టం ఉంటుంది ఇట్లా తిరిగేది ఉంటుందని మంచిగా తినబెట్టి మంచిగా జ్యూసులు తాగిపించి రెడీ చేసి తీసుకొని వస్తాను కూనలను నా కూనలను వాటర్ఫాల్ నిజంగా ఈ బటర్ఫ్లై పార్క్ అనేది కొంచెం కలర్ఫుల్ బ్యూటిఫుల్ ఉంది అన్ని కలర్ కలర్ చెట్లతోటి ఉందన్నట్టుగా మొత్తం బటర్ఫ్లై పార్క్ ఎటు చూసిన మంచిగా కలర్ కలర్ చెట్లు కలర్ కలర్ పూలు అంటే ఇక బటర్ఫ్లైలు అంటే అట్లే ఉంటాయి ఇక మనకు మీకు కనిపిస్తలేవు నాకు అనిపిస్తాను బటర్ఫ్లైలు ఎంతసేపు తిరుగుతుంది చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు 3 అవుతుంది వాళ్ళు ఇక ఎంతసేపు ఉందాం అంటే అంతసేపు ఉంది వాళ్ళకు ఓపిక అయిపోతే మనం పోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎర్ర పూలు వెనుక వస్తున్నాయా ఒకసారి పోదాం ఒకసారి ఉందాం వాళ్ళు ఇష్టం ఉన్నారు చెప్తారు ఏం చేయాలా టైం ఉంది కదా ఇది దాకా తిందాం కదా ఉందాం అందుకే ఉందామంటే ఇక తిప్పుతాను ఇక మళ్ళా సాయంత్రం అవుతుంది మరి మనం వచ్చారుకుందామా పోదాం అట్లనే పోతే మనకు నీటిలో ఉండే జీవులు ఉంటాయి కదా అవిటిని చూడొచ్చు నడిపించుకో దానికంటే అవుటిచ్చుకో ఆట ఆడి తొందర వాళ్ళని చెప్తారా ఫ్రెండ్స్ అట్లయితే వీళ్ళకి ఏం తెలియదు ఆడతారు ఆట పిల్లలతో నట్టుగా తెలియకుంటే ఇట్లా చేయాలన్ని పరిస్థితి అన్ని చూడాలి నడిపి అయిపోయింది బిడ్డ దగ్గరికి వచ్చిన ఇక్కడ కూర్చుందా అబ్బా అమ్మా తొందర రావాలని నడిపించు కరెక్ట్ కాదని అవుట్ స్కూల్ ఆడదాం అని ఉరికిపిస్తే మొత్తానికైతే రెండు ఎగ్జిట్ కార్డ్ వచ్చేసాం బండి వేసుకొని వెళ్ళిపోడే ఇది డిమిచుక్కు అన్నది ఒక్కసారి తిన్నావు కదా బిడ్డ శాతం అవుతుంది కదా తిన్నావు కదా శాతం అవుతుంది కదా మరి ఎందుకు డిమిచుక్కు అన్న నూటకెళ్ళి గూతెళ్తాను మంచిగా తిన్నావు కదా అప్పుడు బిర్యానీ తిన్నాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మొత్తం చూపించేసిన ఈ కూనాలకు నా కూనాలకు అట్లనే మీకు కూడా చూపించా అని అనుకుంటున్నా వీడియో ఎట్లున్నదో కింద కామెంట్ చేయండి కొత్త వస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అట్లనే వెలుగడ కొట్టండి
ఇంకా ముందు ముందు చే వీడియోలు కూడా మీకు వస్తాయి. ఉరికిపించారు కదా ఫ్రెండ్స్, ఇవాదాకా ఆయాసం వాళ్ళు అట్లా ఉంటారు. మళ్ళా ఏ నెహ్రూ జూలాజికల్ పార్క్ అనేది మామూలుగా అంత తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది, తిరుగుతూ ఎట్లుంటుంది అనేది. వాళ్ళు మొత్తం తిరిగి రియాల ఈ పార్క్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అదేందనేది. మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది టోటల్ రౌండ్, వాళ్ళంతా తిరిగి రియాల ఫుల్ తినబెట్టి తిరిగి తిప్పించిన. మేము ఫస్ట్ ఎక్కడి నుంచి అంటే ఇది మనం ఎంట్రన్స్ అన్నట్టుగా ఇట్లా నుంచి వస్తాం మనం. అక్కడ ట్రైన్ ఉంటుంది, అక్కడ కాదు ముంగట ఉంటుంది ట్రైన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మన అది ఎంట్రన్స్ అంటే ఆ పక్క నుంచి ఎంట్రన్స్ అన్నట్టుగా ఇట్లా కనబడేది మనకి ఎంట్రన్స్. అటునుంచి వస్తాం, అటునుంచి వచ్చిస్తే అక్కడ ఆ చిన్న ట్రైన్ ఉంటుంది కదా అవి ఉంటాయి, అక్కడ టికెట్ తీసుకొని మొత్తం తిప్పుతారు. కాకపోతే మనకేం సాటిస్ఫై అనిపించదు, ఎందుకంటే పోయేటప్పుడు చూస్తే మనకు అనిపించదు. ఆగి చూస్తే జరసేపు చూస్తే కొద్దిసేపు మనకు మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. దానిలో పోతే ఏమనిపించదు. ఫస్ట్ నేను దానిలో పోయిన తర్వాత వీళ్ళు వీళ్ళకి ఏం అర్థం కాలే, ఏం చూసినట్టు కూడా అనిపించలే. ఏం చేసినా మళ్ళా బిర్యానీ తిన్నాం, ఎగ్ బిర్యానీ తిన్నాం నలుగురం, మంచిగా జ్యూసులు తాగిపించిన, ఫుల్ ఎనర్జీ నింపిన, కథం స్టార్ట్ చేసినాం. ఇక బండి 1 గంటలకు స్టార్ట్ చేసినాం, ఇప్పుడు మెల్లగా 4:30 అవుతుంది టైం. మొత్తం ఫుల్గా తిరిగారు, ఫుల్గా తిరిగారు. ఇక ఇప్పుడు ఇంటికి పోవాలి, ఇంటికి పోయిన తర్వాత తినాలి ఇంతంతా. మొత్తానికి ఎదగాల, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే పక్కనే బెల్ గంట ఉంటుంది కదా అది ఆన్లో పెట్టుకుంది. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. అప్పటిదాకా సెలవు, బాయ్. చెప్పరు బిడ్డ, ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇవాళ అనురే నెరిపడ్డారు కూడా, ఎంజాయ్ చేసారు నెరిపడ్డారు రెండు అయిన ఇవాళ అది రెండైనవి ఫ్రెండ్స్. ఎంజాయ్ అంటే ఇలా అయిపోయింది. అప్పుడు వస్తే మధ్యాహ్నం నుంచి ఇక ఇప్పటిదాకా తిరిగినాం అన్నట్టు. ఇక ఇప్పుడు మళ్ళా అమ్మారిపేట వాళ్ళ నుంచి అయినా కానీ పిల్లలు మొత్తం ఫుల్ ఎనర్జెటిక్ ఉన్నారు. ఇంకా అవుటించుకుని ఆట ఆడదామంటారు. ఇంకా ఏం చెప్పాలి నేను, అలా ఏం చెప్పను నా బాధ. పార్కింగ్లో పోయి మన బండి తీసుకొని ఇక బయలుదేరాడు ఫ్రెండ్స్. బయలుదేరి ఇంటికి వెళ్ళిపోడు. ఇక అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్, ఇవ్వదు తగ్గేదల్లే అంటారు ఇక్కడ అందరు. అయితే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎట్లా చేశారు బిడ్డ ఎంజాయ్ చెప్పు, నోరు లేదా? ఫుల్ ఎంజాయ్ చేశారు. వాతావరణం కూడా చల్లగా మనకు అనుకూలంగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే వర్షం దానిలాగా అయిపోయింది, మంచిగా ఉంది. వీడియో అంటే ఇక మొత్తం తిరిగేసినాం ఇంటికి పోయే టైం, ఇంటికి పోయే టైం. అట్లాంటి బండమైనా కూడా మనం తిరగవచ్చు, కాకపోతే మనం కాలినడకం తిరిగిన దానికంటే మంచిగా ఉండదు. మేము ఫస్ట్ బండిలో పోయినాం, ట్రైన్లో పోయినాం, కానీ మాకు సాటిస్ఫై అనిపించలే. మళ్ళా ఇక మళ్ళా మంచిగా బిర్యానీ తినబెట్టి కథం మళ్ళా ఇక నడిచినాం, ప్రతి ఒక్కరు చూపించుకొని తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఫస్ట్ ట్రైన్లో మొత్తం తిరిగి వచ్చినాం, మంచిగా అనిపించలే. తర్వాత కాలినడకన మొత్తం అన్ని టైగర్, వైట్ టైగర్, బెంగాల్ టైగర్, ఒక ఈ చిట్టా మంకీలు చాలా అని వీడియోలో అన్ని కనిపించినాయి. అన్ని హిప్పోపోటమస్ అన్ని చూపించిన ఫ్రెండ్స్, వీళ్ళకు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వాళ్ళతో పాటు మీకు కూడా చూపించిన అన్ని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేయబోయే మంచి మంచి వీడియోలన్నీ మీకు వస్తాయి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చెప్పు బిడ్డ సబ్స్క్రైబ్ అనుర్రి, తిరిగిరు నేర్వాడు, సబ్స్క్రైబ్ చేయరు బిడ్డ, సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండ్స్.